నువ్వెందుకొచ్చావు? నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? నా జీవితంలో మళ్ళీ ఎవరినైతే చూడకూడదు అనుకున్నానో వాణ్ణే మళ్ళీ చూడాల్సి వస్తుంది అనుకోలేదు. పో బయటికి. అరుస్తున్నావేంటి? ఎక్స్ట్రాల్ చేస్తున్నావా? ముందు బయటికి పోతావా పోవా? నువ్వు కనిపించావు కాబట్టే వచ్చాను. ఎందుకొచ్చావో తెలుసుకొని వెళ్తాను. ఏయ్, గొంతు చించుకున్నావంటే గొంతు పెకలకుండా చేస్తాను. చెప్పు, హైదరాబాద్ ఎందుకొచ్చావు? అది నీకు అనవసరం. అనవసరం కాదు, చాలా అవసరం. మన ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడానికొచ్చావా? నీలాంటి నీచుని గుర్తు చేసుకోవడమే దండగా మళ్ళీ నిన్ను బ్లాక్మెయిల్ చేయడం కూడానా? చూస్తుంటేనే కొంపరంగా ఉంది నాకు. పోయికడు చే. అంత కంపరంగా ఉంటే నాకోసం ఎందుకొచ్చావు? నీకోసం రావాల్సిన అవసరం నాకు లేదు. మరెందుకొచ్చావు ఈ ఊర్లో? నీకేం పని? అది నీకెందుకు చెప్పాలి? చెప్పాలి, చెప్పి తీరాలి. చెప్పను. చూడు, నువ్వెందుకొచ్చావో తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. నీ అవసరాలతో నాకు పనిలేదు. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పకపోతే అడిగే పద్ధతి మారిపోతుంది. నన్ను వెతుక్కుంటూ నాకోసం వచ్చావా? నిన్ను చూడ్డానికి కాదు, నీలాంటి వాణ్ణి చేసుకోవడం కూడా పాపమే అనుకున్నప్పుడు నేను నీకోసం ఎందుకొస్తాను? ఇలాంటి స్టోరీలు చాలా విన్నాను. నువ్వు మళ్ళీ వినిపించడం, నేను వినడం దండగా. నీతోగాని నీ పిల్లలతోగాని నాకు ఎలాంటి సంబంధం లేదని పాతికేళ్ల క్రితమే చెప్పాను. పాతికేళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ ఈ ఊరొచ్చావంటే నీ పిల్లలకు తండ్రిని నేనేనని వాళ్లకి చూపించి వాళ్ల చేత నా ఆస్తిలో వాట అడిగించడానికే వచ్చావన్నమాట. నీకు భార్య విలువేంటో తెలీదు, పిల్లల మమకారమేంటో తెలీదు, ప్రేమాభిమానాల గురించి తెలీదు, బంధాలు అనుబంధాల గురించి తెలియనే తెలీదు. ప్రేమ తెలియని నీలాంటి కసాయివాణ్ణి నా పిల్లలకి తండ్రిని చెప్పేంత కర్మ నాకేం పట్లేదు. నా పిల్లలకి తండ్రి నువ్వేనని నువ్వు చెప్పమన్నా కూడా నీలాంటి నీచుడు గురించి నా పిల్లలకు అస్సలు చెప్పను.